నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్ చూద్దాం. కర్నూలు జిల్లాలోని హంద్రి నీవా ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా ఎడమ వైపున ఉన్న 68 చెరువులకు నీటిని నింపాలని ఏపీ రైతు సంఘం ఏఐకేఎస్ జీపుజాత బొంది మడుకుల గ్రామం చెరువు దగ్గరికి చేరిన సందర్భంగా చెరువును పరిశీలించిన ఏఐకేఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథ్, రాజా సాహెబ్, తిమ్మయ్య, వెంకటేష్, బొంది మడుగుల సర్పంచ్ ఎండ చౌడప్ప మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు నాతో పాటు పాల్గొన్నటువంటి మన పార్టీ కార్యదర్శి బి గిడ్డయ్య, ఈ గ్రామ సర్పంచి చౌడప్ప, చాలామంది నాయకులతో వచ్చారు. రాజా సాహెబు, తిమ్మయ్య, కారన్న అందరూ వచ్చారు ఇక్కడికి. ఈ ఊరు పెద్దలంతా కూడా వచ్చినారు. చాలామంది మీకు తెలిసిన వాళ్ళే అంతా. మా కమ్యూనిస్ట్ పార్టీ గురించి, రైతు సంఘం గురించి తెలిసిన వాళ్ళే కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన మన డోన్ల మీటింగ్ పెట్టాము. ఈ నెల 12వ తేదీన మీటింగ్ పెట్టి అతనికి ఈ 2 డోను 11 నియోజకవర్గాల కార్యకర్తలతో వచ్చినారు. అందులో డిసైడ్ చేసింది ఏమంటే 21, 22, 23 ఈ 3 రోజుల పాటు 9 మండలాల్లో ఆలూరు నియోజకవర్గము, 11 నియోజకవర్గము, డో నియోజకవర్గంలో ఉన్నటువంటి వెల్దుర్తి, కిష్టగిరి మండలము, డోన్ మండలము, ప్యాపిల మండలం, దేవనకొండ మండలము, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర ఈ మండలాల్లోనూ జీపులు తీసుకొని ఉన్నటువంటి అన్ని చెరువులు చూడాల, చెరువులు కట్టి పోవాలా, నీళ్లున్నా లేకున్నా అక్కడ దిగి రైతులతో మాట్లాడి పరిశీలన చేసి 24వ తేదీన ఎంఆర్ఓలకి అర్జీలు ఇవ్వాలని డిసైడ్ చేశాం. ప్రధానమైన డిమాండ్ ఏమంటే, ఇప్పుడు గిడ్డయ్య గారు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు హంద్రి కాలువ గారికి, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య గారికి, అదేవిధంగా మండల కార్యదర్శి వెంకటేశ్వర గారికి ఇక్కడ కొట్టి వచ్చేసిన అందరు ప్రజలందరకు, రైతులకు, అన్నలకు నమస్కారం తెలియజేసుకుంటున్నా. మా గ్రామానికి వచ్చినందుకు అందరి తరఫున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈరోజు అన్నలు వచ్చిన దానికి చాలా సంతోషకరంగా ఉంది. ఎట్లాంటి ఇది చాలా ఒక చెరువు నింపేది కార్యక్రమం, పెద్ద కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి ముందు తీసుకుపోయి ఖచ్చితంగా నీళ్ళు వచ్చే వరకు అన్నలు అంతా పోరాడతారని తెలియజేస్తూ నమస్కారం.